స్వాగతం. డెవలప్డ్ మార్కెట్స్ లో ఈక్విటీస్ పట్ల ఎవర్షన్ కొనసాగుతోంది. సో ఇన్ఫ్యాక్ట్ డెవలప్డ్ మార్కెట్స్ పరిస్థితి ఎలా ఉందంటే, అక్కడ మార్కెట్స్ లో వైలెన్స్ అరవింద సమేత సినిమా వైలెన్స్ ను మించిపోయింది. సో అరవింద సమేత ఈ మధ్య వచ్చిన సినిమాలో మోస్ట్ వైలెంట్ పిక్చర్ గా అభివర్ణించవచ్చు. మార్కెట్స్ లో కూడా అలాగే ఒక వైలెంట్ బ్లడ్ బాత్ కొనసాగుతోంది. సో వైలెన్స్ వద్దు అని సందేశం ఇవ్వడానికి మన డైరెక్టర్స్కి భయతో వైలెన్స్ చూపించేసి చివరిలో నో నో ఇది మంచిది కాదు అని చూపిస్తుంటారు. సో బ్లడ్ అంతా తెర మీద అంతగా చిమ్మల. సో అది మనకు ఎప్పటికప్పుడు వైలెన్స్ సినిమాల్లో కనిపించే అంశం. ఆఫ్కోర్స్ అరవింద సమేతలో ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ సాదరగొట్టేశాడు. హెడ్స్ ఆఫ్ టు దట్ యాక్టర్ ఇన్ దట్ గాయ్. సో ఎన్టీఆర్ బట్ త్రివిక్రమ్ షుడ్ హ్యావ్ అవాయిడెడ్ సో మచ్ ఆఫ్ బ్లడ్ బాత్ ఆన్ ది స్క్రీన్. ఆఫ్కోర్స్ తప్పదు సినిమాల్లో, కాకపోతే రాధాకృష్ణ గారు వంటి వాళ్ళ సినిమాల్లో అంత వైలెన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయం కదా. సో ఈక్విటీ మార్కెట్స్లో కూడా ఇదే జరుగుతోంది. 545 పాయింట్లు నష్టపోయింది నిన్న డౌ జోన్స్ లాస్ట్ నైట్. సో మన మార్కెట్స్లో కూడా అదే పరిస్థితి.